ప్రతి ఒక్కరికి జీవితం పాఠాలు నేర్పిస్తుంది కొందరికి ముందుగా ఇంకొందరికి కాస్త ఆలస్యంగా మరి జీవితం నేర్పుతున్న పాఠాలతోనే సమంత లైఫ్ మార్చుకున్నట్లు తన లైఫ్ లో ఎదురవుతున్న అనేక సవాళ్లను తాను ఎలా అధిగమించింది అన్న విషయాలను మీడియాతో పంచుకుంది సమంత అయితే తన మాటల నుండి అంతర్యాన్ని గమనించిన నెటిజన్లు తనకు మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారు నిజాయితీ పరులకే ఎప్పుడు కష్టాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు గతంలో తన జీవితంలో జరిగిన వ్యక్తిగత అంశాలపై పరోక్షంగా స్పందించింది సమంత కొంతమంది పేర్లు ప్రస్తావించకుండా నర్మ గర్భంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది తన జీవితం తెరిచిన పుస్తకం అంటుంది సమంత కొంతమందిలా ఫేక్ గా బతకడం తనకు నచ్చదంటుంది నా జీవితంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు నా లైఫ్ తెరిచిన పుస్తకం నా జీవితంలో ఎత్తుపల్లలను పారదర్శకంగా అందరూ చూడొచ్చు విషయాన్ని దాచిపెట్టడం ఫేక్ గా ఉండడం కొందరు చేస్తారు అలా చేయడం వల్ల వాళ్ళకే నష్టం వాళ్లకు తెలియకుండానే చాలా ఒత్తిడి వస్తుంది నాకు ఆ సమస్య లేదు నా జీవితం తెరిచిన పుస్తకం జీవితంలో సంతోషంగా ఉండడం ప్రేమను పంచడం మాత్రమే తనకు తెలుసు అంటుంది సమంత అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డానంటుంది ప్రస్తుతం తన దృష్టిలో ప్రేమకు అర్థం మారిపోయిందని చెప్తుంది కాకపోతే అది మంచిగానే ఇన్నాళ్ళు నేను ప్రేమనిచ్చాను కానీ జీవితంలో తొలిసారి చాలా ప్రేమను చూస్తున్నాను గడిచిన ఏడు ఎనిమిది నెలలుగా నా ఫ్యాన్స్ ఫ్యామిలీ సన్నిహితులు నాకు ఇస్తున్న ప్రేమ చాలా ఎక్కువ ఇంత ప్రేమ నేను జీవితంలో చూడలేదు ఇలా నర్మగర్భంగా స్పందించింది సమంత శాకంతులం సినిమా ప్రచారంలో భాగంగా రెగ్యులర్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీడియా నుంచి ఎదురవుతున్న ప్రశ్నల నుంచి తప్పించుకోలేకపోతుంది అలా అని సూటిగా కూడా సమాధానం చెప్పలేకపోతుంది ఇక తన సినిమాల విషయానికి వస్తే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మించిన బోల్డ్ సీన్ లో సమంత నటించబోతుందా అంటే చాలా మంది అవుననే అంటున్నారు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ను తెరకెక్కిచ్చిన రాజ్ డీకే లు ఇప్పుడు మరోసారి సమంతాను రిపీట్ చేశారు ఈసారి సిటాడే సిరీస్ కు ఇండియన్ వర్షన్ తెరకెక్కిస్తున్నారు ఇది కూడా అమెజాన్ కే ఈ సిరీస్ లో సమంతాను బోల్డ్ గా చూపించారనే టాక్ నడుస్తుంది దీనికి కారణం తాజాగా రిలీజ్ అయిన ఇంగ్లీష్ వర్షన్ ట్రైలర్ సిటాడైల్ ఇంగ్లీష్ వర్షన్లో ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే ఈ ట్రైలర్ లో ప్రియాంకను అర్ధనగ్నంగా చూపించారు తాను కొన్ని చోట్ల బోల్డ్ గా నటించాననే విషయాన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రియాంక కూడా నిర్ధారించింది సో ఇండియన్ వర్షన్ కు వచ్చేసరికి సమంతతో కూడా ఆ బోల్డ్ సన్నివేశాన్ని రిపీట్ చేయించారా లేక కాస్త డోస్ తగ్గించారా అనేది తేలాల్సి ఉంది